కాపుల ఓట్లతో గద్దెనెక్కిన వైకాపా ప్రభుత్వం వచ్చాక బలిజలకు ఉన్న రిజర్వేషన్ ను తీసేసి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా బలిజలను బలి తీసుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు బొలెట్ రమణ చిన్నబాబు ఆముదాల తులసీరామ్ మునిశేఖర్ మహేష్ యాదవ్ తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు। తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా తో వీరు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కాపులకు 5% రిజర్వేషన్ ఉందని తేల్చిందని నిన్న దీనిపై క్లారిటీ ఇచ్చిందని కానీ సీఎం జగన్ మోహన్ రెడ్డి దానిని అమలు పరచడంలో ద్రోహం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు। రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ పాలనలో కులాల పరంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారికి స్థలాలు కేటాయించి భవన నిర్మాణానికి నిధులు కేటాయించడాన్ని గుర్తు చేశారు। గత తెలుగుదేశం హయాంలో తిరుపతిలోని బాలాజీ కాలనీ సమీపంలో ఆనాడు 2 కోట్ల విలువ చేసే స్థలాన్ని కేటాయించి 2 కోట్ల నిధులతో భవన నిర్మాణాన్ని మొదలు పెడితే దాన్ని నిలిపివేసి కబ్జా చేశారని దీనిపై ఆ ప్రాంత కార్పొరేటర్ స్థానిక ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు। ఇలా బలిజ ద్రోహిగా సీఎం జగన్ మిగిలిపోతారని ఇకనైనా కాపుల ఆగ్రహానికి బలి కాకుండా తీరు మార్చుకోవాలని హెచ్చరించారు। బలిజల్ని బీసీలోంచి ఓసెలి చేయటం జరిగింది। ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తర్వాత అనేక ముఖ్యమంత్రులు కాపు కులస్తులు అనేక పోరాటాలు చేస్తూ అనేక ముఖ్యమంత్రులు వచ్చిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి కావచ్చు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కావచ్చు మరి చెన్నారెడ్డి కావచ్చు మరి జనార్దన్ రెడ్డి కావచ్చు వీళ్ళంతా ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళే అలాంటి టైంలో కూడా పోరాటం చేసి మేము మమ్మల్ని బీచ్లో బీసీలో చేర్చాలి మేము చాలా వెనకబడి ఉన్నాము అని పోరాటం చేస్తా ఉంటే కూడా పట్టించుకోని రోజులు కేంద్రంలో ఉన్న పెద్దలు కూడా ఎన్నో తజ్జన బజ్జనలు పడి ఇది సముచిత నిర్ణయమే అని వాళ్ళు తెలిపినప్పటికీ మన ముఖ్యమంత్రిలో చలనమే లేదు। బలిజల్ని ఓన్లీ ఓటు బ్యాంకుగా బలి పశువులుగా చూస్తున్నాడే తప్ప ఏరా మనం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నామే ఆ కులస్తుల్ని కూడా కొంతమందిని నమ్మించి మనం కూడబొలుక్కొని ఓట్లు ఇప్పించుకున్నామే వాళ్ళకి న్యాయం చేయాలి అనే బాధ్యత ఆ ముఖ్యమంత్రికి ఏమాత్రం అనిపించడం లేదు।